జీవరహస్యాన్ని అడిగిన పార్వతీదేవికి తత్స్వరూపాన్ని తెలియజేయటానికి పరమేశ్వరుడు సంకల్పించాడు. ఈనాడు మనం చూస్తున్న అమర్నాథ్ గుహ ప్రదేశాన్ని ప్రబోధ వేదికగా స్వీకరించాడు. మనోహరమైన హిమశిఖరాలతో కూడిన అమరనాథుని గుహకు ఎగువ భాగంలో పర్వతాగ్రంపై ఒక మహిమాన్వితమైన జలకుండం సూర్యకుండంగా ప్రసిద్ధిని పొందింది. అమర్నాథ్ గుహ పైభాగంలో ప్రక్కన కొన్ని దివ్య శిలాకృతులు పౌరాణిక సంఘటనలకు సాకారంగా నిలిచాయి. నందీశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి, కుబేరుని రూపాలను మనం చూడవచ్చు. అన్నిటికీ మించి శేషనాగు రూపం భక్తులకు ఆకర్షకరంగా ఉంటుంది. ఇవి శరీరం వంపులు. సర్పాకారంగా ఉండే ఈ శిలాకృతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే శేషనాగుని శిరస్సు. సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న శేషనాగుని పడగను చూడటం వలన మన పాపాలు పటాపంచలు అవుతాయని ప్రతీతి. ఈ శిలాకృతులనే నవదుర్గలుగా వ్యవహరిస్తారు. నవదుర్గల దర్శనం వలన మరల మానవ జన్మ రాదని, సద్గతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.